ఇట్రా ఒకసారి రాకేష్ ఫోన్ పట్టుకో. సార్ కన్ను చూపడా కనబడుతుందా? సార్ ఇది ఒరిజినల్ ఆర్సీ అండి మీ బండిది. ఇది ఒక జిరాక్స్ సెట్. ఇది బండి ఇన్సూరెన్స్ పేపర్. ఇది పొల్యూషన్. ఇది పాన్ కార్డు, ఆధార్ కార్డు, సార్కి సంబంధించిన జిరాక్స్ పేపర్లు. ఏం చక్ర చెప్పిన ఈ సంతానం దగ్గరికి పోయి ఇలా అఫిడవిట్ పేపర్లు ఇంకా చూసాము. సార్ ఇది స్టెప్ని ఇప్పాలంటే ఇది ఉండాలా సార్? ఇది ప్రతి ఈకో స్పోర్ట్స్కి వస్తుంది. మళ్ళీ మీకు తెలవాలి కాబట్టి దీన్ని కూడా పెడుతున్నా. ఇది వీల్పానా? ఇది స్టెప్ని ఇప్పాలంటే దీన్ని ఇక్కడ దగ్గరికి మీకు ఈ రెండు బోల్ట్లు వస్తాయి ఇక్కడ 1/2. ఇది రెండు బోల్ట్లు వచ్చి ఇది వస్తుంది. దీనికి లోపల స్టెప్ని కోసం లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఇందులో కూర్చుని పెట్టాలి. పట్టింది. తర్వాత ఇవి పాన పెట్టాలి. ఫస్ట్ ఇది ఇది లాక్ ఓపెన్ చేసిన తర్వాతనే మీకు ఇది ఓపెన్ అయిన తర్వాతనే ఈ బోల్టులు వెళ్తాయి. ఈ లాక్ ఓపెన్ కానీ బోల్టులు వెళ్ళాయి. మళ్ళీ మీరు రేపు రొద్దున దీనికో లాక్ సిస్టమ్ ఉంటుంది, మీరు అది పంపించాలని అడుగుతారనే ఉద్దేశంలో ఇది కూడా చూపెడుతున్నాయి. ఇది ప్రతి ఈకో స్పోర్ట్స్ కార్కు ఇవి కంపల్సరీ వస్తాయి. ఒకవేళ ఇది లేకపోయినా ఏం నష్టం లేదు. ఒకవేళ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఇప్పేసి అది లోపల పెట్టుకుని రెండు ఇవి పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ ఈకో స్పోర్ట్ టైర్ బయట ఉంటుంది కాబట్టి వాళ్ళ దొంగలు ఎత్తకపోవద్దు అనే ఉద్దేశంలో కంపెనీ వాడు ఏం చేసిందంటే దీనికి లాక్ సిస్టమ్ ఇచ్చింది. లాక్ అనేది డోర్ లోపల ఉంటుంది కాబట్టి ఈజీగా దాన్ని మనం ఒకవేళ బోల్టులు రెండు ఇప్పినా ఇది మాత్రం వెళ్ళదు. ఇది వెళ్ళదు కాబట్టి ఇబ్బంది లేదు. అందుకోసమనే ఇది ఈ వీడియోలో మీకు ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూపెడుతున్నా. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు. ఖచ్చితంగా కొంతమంది తెలుసుకుంటారనే ఉద్దేశం ఇవి చూపెడుతున్నా. ఇది వీల్పానా? ఇది స్టెఫినీకి సంబంధించిన లాక్ నట్. ఇది సార్ మీకు ఇది బాడీ కవరు. మీరు తెమ్మన్నారు బాడీ కవర్. ఇది ఓపెన్ చేయలేదు, ఇల్లు అట్లనే ఉంది. ఇక్కడ దగ్గరికి బండి ఎక్కడైనా తొబల ఫెయిల్ అయితే రిఫ్లెక్షన్. ఇది రేడియం రిఫ్లెక్షన్. ఇదేమో ఫస్ట్ ఎయిడ్ కిట్టు. ఇట్రా దగ్గరికి రా. ఇగో ఇది జాక్ లోపలనే ఉంది సార్, జాక్ కూడా చూసుకోర్రి. ఇది బండి ఎక్కడైనా రోడ్డు మీద ఫెయిల్ అయితే స్టెప్నీకి లాక్కపోయే బండి, దానికి సంబంధించి టోచన్ రాడు. ఇగో ఇది ఇందులో ఉంటుంది. ఇది కూడా ఇందులో పెట్టేస్తాం. ఇది వీల్పానా? ఇవి బండికి సంబంధించిన, ఇవి బండికి సంబంధించిన పేపర్లు కూడా మీకు చూపెట్టిన. బండి చుట్టూ వీలు వస్తుంది. దాని డస్ట్ దాని మీద పడుతుంది సార్. ఇంజన్ ఆయిల్ కూడా బాగుంది, అందుకే నేను ఆయిల్ చేంజ్ చేపించలే. ఓనర్ మనకి ఇవ్వడానికి ఒక 10 రోజుల ముందే ఆయిల్ చేంజ్ చేయించిన అన్నాడు. నేను కాల్ కూడా వేసి తెలుసుకున్నా. అక్కడ కూడా చూసినప్పుడు కూడా బాగానే ఉండే. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏమన్నా బాగా బ్లాక్ అయితే గిట్ట చేంజ్ చేద్దామని అనుకున్నా, చేంజ్ కాలేదు. ఒరిజినలే ఉంది, ప్రాబ్లం లేదు. ఇంజన్ ఆయిల్, కూలెంటు, ఎయిర్ ఫిల్టర్ అవన్నీ కొత్తవి ఉన్నాయి. ఎయిర్ ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చారు. అట్లనే ఆయిల్ ఫిల్టర్ కూడా కొత్తదే. ఒక డీజిల్ ఫిల్టర్ అయితే మార్చలేదు, ఎందుకంటే డీజిల్ ఫిల్టర్కు కొంచెం పీరియడ్ ఉంటుంది. దాని పీరియడ్ ప్రకారం చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రతిసారి ఆయిల్ చేంజ్ చేసినప్పుడల్లా అది చేంజ్ చేయాలి. ఇట్లా బండి పేపర్ ఇలా ఆర్సీ పెట్టేసిందా? అన్ని పొల్యూషన్ అవన్నీ ఇన్సూరెన్స్. ఓకే సార్, నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. భారత్ యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈరోజు 3 ఫిబ్రవరి 2023 శుక్రవారం ఈరోజు వీడియో ఇస్తున్నా. ఈ బండి
నేను నాకు కస్టమర్ నేను ఢిల్లీలో ఉన్నాయని ఒక ఎయిర్పోర్ట్లో సారీ ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో ఒక వీడియో చేసిన నా సబ్స్క్రైబరే ఆ వీడియో చూసి నాకు 10:30-11 గంటలకు కాల్ చేసి నాకు ఒకటి 4.5-4 లక్షల బడ్జెట్లో 5-సీటర్ కార్ ఒకటి చూడమన్నాడు. నేను సార్కు 2-3 బండ్లు సజెస్ట్ చేసిన అలా ఎక్కువ స్పోర్ట్ గురించి నేను చెప్పిన. సార్ భయపడ్డాడు, ఇది కంపెనీ బంద్ అయింది కదా, మరి దీని స్పేర్ పార్ట్స్ దొరకాయి కదా ఎట్లా అంటే, కంపెనీ బంద్ చేసింది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైతే కొత్త వెహికల్స్ వస్తారో అవి బంద్ చేసారు తప్ప సెకండ్ హ్యాండ్ వెహికల్స్కు సర్వీస్ మాత్రం ఉంది సార్. సర్వీస్ గురించి ఏం ప్రాబ్లం లేదు, స్పేర్ పార్ట్ ప్రతి బండి దొరుకుతుంది. ఎందుకంటే మన ఇండియాలో ఫోర్డ్ కంపెనీ కొన్నేళ్ల నుంచి ఉంది, మళ్ళీ 20 లక్షల బండ్లు అమ్మి ఉన్నారు. కంపెనీ బంద్ అయినంత మాత్రమే స్పేర్ పార్ట్ దొరకదని ఏం లేదు, ప్రతి బండి స్పేర్ పార్ట్ దొరుకుతుంది. ఓన్లీ న్యూ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు న్యూ వెహికల్ మాత్రం ఫోర్డ్ ఈకో స్పోర్ట్ లేదు, ఈ ఫోర్డ్ కంపెనీ ఇండియా నుంచి వచ్చేసింది. కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ చాలా ఫోర్డ్ కంపెనీలో ప్రతి బండి సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది. నేను ఈ మధ్యకాలంలో కూడా చాలా బండ్లు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిన. ఇది నాకు సార్ హైదరాబాద్లో ఉంటాడు, ప్రాపర్ వరంగల్, ఇప్పుడు వరంగల్కే బండి పంపించమన్నాడు, ఇప్పుడు పంపిస్తున్నా. సార్ నాకు మొత్తం పేమెంట్ కూడా ఇచ్చేసిండు, ఒక డ్రైవర్కు డీజిల్కి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నేను డీజిల్ వచ్చి సార్కు వాట్సాప్ చేస్తాను, డీజిల్ అమౌంట్ పెట్రోల్ పంపులో తమ్ముని నెంబర్ ఇస్తాను సార్కి, డీజిల్ పైసలు ఇస్తాడు. తమ్ముడు బండి డెలివరీ ఇచ్చినాక బండి టెంపరవరీ పైసలు ప్లస్ రిటర్న్ బస్ కిరాయి కూడా ఇస్తా అని చెప్పిండు. బండి ఈరోజు పంపించమంటే ఇప్పుడు పంపిస్తున్నాను. నేను నిన్న రాత్రి 10 గంటలకు వచ్చిన సార్, బై రోడే బండ్లు తీసుకొచ్చిన. మేము మధ్య మధ్యలో కూడా 2-3 వీడియోలు చేసిన, ఈ బండి మీకు ఆ వీడియోలలో కూడా కనబడుతుంది. నేను ఇంతకుముందు నా దగ్గరికి ఒక వేరే సేమ్ ఈకో స్పోర్ట్ వచ్చింది ఢిల్లీ బండే, అయితే అది చేస్తే చాలా మంది డౌట్ పడతారని చెప్పి ఆ బండి ఉండగానే ఈ 2 బండ్లు కూడా విజయవాడ వాళ్ళ బండి ఉన్న ఈ బండి కూడా వీడియోలో చూపెట్టాను. ఎందుకంటే మనం చేసే పని ఇంత క్లియర్గా ఉంటుంది. నా దగ్గరికి వేరే ఛానల్లో పెట్టిన బండ్లు కూడా తీసుకొని వస్తారు, వేరే ఛానల్లో పెట్టిన బండ్లు దయచేసి నా దగ్గరికి దేకూరి నేను ఆ వీడియో చేయాలి. మీరేమన్నా అనుకోరు, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని నేను చీట్ చేసినట్టు అయితే, ఇప్పుడు ఒక ఛానల్ అయినా నమ్మి మీరు తీసుకుపోయి ఆయన దగ్గర యూట్యూబ్లో వీడియో పెడితే ఆయన దగ్గర అమ్ముడు పోకపోతే దానికి అన్ని బండ్లు ఇట్లా పెట్టాక అట్లా అమ్ముడు పోగా సార్. ఇప్పుడు అమ్ముడు పోలేదంటే ఆయన యూట్యూబ్ ఆయన నేను మోసం చేసిన అయితే, ఇప్పుడు ఆయన బిజినెస్ను నేను ఖరాబ్ చేసిన అయితే, ఇప్పుడు ఆయన దగ్గర మీరు 450,000 ఎగ్జాంపుల్ బండి పెట్టిరు అనుకుందాం, మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చి దాన్ని 400,000 పెట్టంటే నేను ఆ యూట్యూబర్ను నేను చీట్ ఆయన ఒక చీటర్ అని నేను పబ్లిక్కి చెప్పినట్టు అయితే, అసలు పనులు నేను చెయ్యా, నా దగ్గరికి అసలు రాకుర్రి, ఆ వీడియోలు కూడా నేను చెయ్యా. నేను అడుగుతున్నా మళ్ళీ నా దగ్గర ఎవరైనా బండి పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టేటోళ్ళు ఉంటేనే బండ్లు తీసుకురారు సార్, నేను వీడియో పెట్టి తీసుకుపోతాను, కస్టమర్ వచ్చినాక నాకు ఫోన్ చేయంటే మేము జగితా లోకల్ బండి ఒకటి మనకు తెలిసిన గోదారికి అని ఒక పార్టీకి సంబంధించిన లీడర్ ఆయనే మనకు బాగా దగ్గర, ఆ సారు ఒకటి బండి ఉంది చూడు రమేష్ చూడు తక్కువ బడ్జెట్లు అంటే నేను ఆ సార్కు ఓకే అని చెప్పిన. ఆయన బండి మా దగ్గర పెట్టిండు, వాళ్ళు 10,000 అడ్వాన్స్ పంపించారు, రేపు పొద్దున వచ్చి బండి చూస్తా అన్నారు. ఈయనే బండి తీసుకుపోయింది లోకల్గా అన్నాను, రేపు పొద్దుగాలు వస్తా అన్నాడు. వాళ్ళు వచ్చినాక ఈయన ఫోన్ చెప్తే నేను ఇప్పుడు రాను, నేను 4 రోజులు దాకా బండి అమ్మాను. ఇటువంటి వ్యక్తులు మా దగ్గరికి రాకూడదు సార్, ఎందుకంటే మీరు కేవలం టైంపాస్ కోసం వచ్చి యూట్యూబ్లో పెట్టుకుంటారు కావచ్చు, కానీ మమ్మల్ని నమ్మి చాలా దూరంకి వెళ్ళి కూడా బండ్లు కస్టమర్లు వస్తారు. మొన్న ఒక ఆయన ఏలూరు నుంచి కూడా వచ్చింది పాప, ఆయన కూడా 5,000 అడ్వాన్స్ పంపిండి, ఇక్కడికి వచ్చినాక మొత్తం పైసలు కడతాను అత్తే, ఆయన కూడా మనం మోసం చేసిన వాళ్ళం. ఆయన కస్టమర్ ఇక్కడ బండి పెట్టినట్టే పెట్టిండు అన్న, పెళ్లి దాకా వేస్తా అన్నాడు కథం అటే వీక్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి. దయచేసి ఎవరు ఇట్లాంటి వాళ్ళు నా దగ్గరికి రాకూరి, నా వీడియోలు నేను చేయకుండా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నన్ను బిలీవ్ చేసి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అలా నమ్మకాన్ని ఖరాబ్ చేయ, మళ్ళీ ఎవరో ఏ ఛానల్లో వీడియో పెట్టినా నా దగ్గరికి ఆ కార్ తీసుకురాకూడదు. అమ్ముడు పోకపోయినా పర్లేదు, ఆయన దగ్గరే పెట్టుర్రి, 4 రోజులు వెనక ముందు ఆయన అమ్మిస్తాడు. అయ్యి నేను వారం పెట్టినా అమ్ముడు పోతలే ఇంకో ఛానల్లో పెడతా అంటే ఆ బండి ఏమైతుంది అంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అవుతుంది, కొనేటోళ్ళకంటే దాన్ని చూసిన వాళ్ళు ఎక్కువ అవుతారు. రేపు పొద్దున ఎవరైనా కొన్నా కానీ ఈ బండి 10 ఛానల్లో వచ్చింది, ఈ బండి కొన్నావా అని చెప్తారు. అందుకోసమే నేను ఒక వీడియోలో ఒక యూట్యూబ్లో అప్లోడ్ అయిన కారు నా దగ్గరికి తీసుకురాకూర్రి, నేను ఆ వీడియో చెయ్యా. మీరు అన్న ఆయన 4.5 పెట్టింది కానీ 4 పెట్టా అంటే కూడా నేను పెట్టా, నేను చెయ్యి ఆ వీడియో. దయచేసి వాళ్ళు తప్పు కనుకోకూరి, నా బిజినెస్ ఇట్లనే ఉంటుంది క్లియర్గా. నేను ఈ లంగ పనులు దొంగ పనులు చేయ నాకు అది, నేను ఏదైనా ఉంటే ఇగో బండి సార్ నన్ను నమ్మి పైసలు ఇచ్చిండు, మంచి బండి తీసుకొచ్చి ఇచ్చిన, ఆ క్లారిటీ సార్కు ఉంది నాకుంది. ఈ తమ్ముడు ఏం పేరు? తమ్ముడు పేరు బాబు. ఫోన్ నెంబర్ 8309386422 8309386422 తమ్ముంది ఫోన్ నెంబర్, తమ్ముంది బాబు, జగితా లోకలే విద్య మా ఇంట్ ధర్మపురి రోడ్కే మా పాతీల దగ్గర ఉంటాడు. ఆల్రెడీ 2-3 బండ్లు కూడా మనకి తీసుకుపోయి కస్టమర్లకు ఇచ్చిండు, ఇప్పుడు పోతుండు. మీకేమైనా డౌట్ ఉంటే తను కాల్ చేయరు, వరంగల్ డెలివరీ ఇవ్వడానికి పోతుండు బండి. ఆల్రెడీ జగిత్యాల నుంచి ఇప్పుడు బయలుదేరుతాడు సార్. ఈరోజు 3rd ఫిబ్రవరి నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో వీడియో చేసిన ఇదే బండి, దీని ముంగట నిలబడి మాట్లాడినా, మళ్ళీ ఈరోజు ఇక్కడ వీడియో చేస్తున్నా. మేము కస్టమర్లు పైసలు ఇస్తేనే ఢిల్లీ పోయి బండ్లు తీసుకొస్తాం సార్, మేము పెట్టుబడి పెట్టి బంద్ చేసినాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టి బండి తీసుకొచ్చి మనం ఇక్కడ అమ్ముతా అనేసరికి ఇలా జనాలందరికీ ఏం తెలుస్తుందంటే ఈ బండి ఆడ 100,000 వస్తుంది, నువ్వు బాగా రేటు చెప్తున్నావు.
ఒకసారి నా ఎంబర్ రారి లక్ష కత్తదా ఎక్కువ కత్తదా మీకు కూడా తెలుస్తుంది. ఈ రెండు మాట్లాడు కదా సార్, లైవ్లో చూస్తే విషయం తెలుస్తుంది. ఓకే సార్, ఈ బండి మాత్రం అమ్మేది కాదు, నాకు కస్టమర్ ఇస్తే నేను బండి బై రోడ్ తీసుకొచ్చినా, ఇప్పుడు బండి పంపిస్తున్నా, ఇది డెలివరీ ఇచ్చే ముందు వీడియో. ఎవరైనా బండ్లు అమ్మేట వాళ్ళు ఉంటే కూడా మా దగ్గర తీసుకురారు, అది ఇంతకుముందు ఏ ఛానల్లో పెట్టాను బండి అయితేనే నేను పెడతాను. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. జాగ్రత్త సార్, నేను పరిస్థితి పోయి పెట్రోల్ పంప్ ఆపి ఆ సార్ ఎంత ఓపి అంటే గంట బయట వీళ్ళైతే కొట్టినట్టు అందిన కాడ ఒక్కొక్కరికే కొడుతుంది.